అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా సిల్వర్ స్క్రీన్ మీద కానీ లేదంటే ఒక ఈవెన్ బుల్లి బుల్లితెర మీద పేరు చూసుకోవడం అనేది కూడా ఒక కలగా ఉంటుంది చాలా మంది ఆర్టిస్టు అయితే మిగతా వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్లకి ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఆర్టిస్ట్ మాత్రం కన్నీళ్ళు అట్లీస్ట్ తన కన్నీళ్ళు తను చూసుకుంటేనే కానీ ఆ స్టేజ్కి రాలేదు కదా అవునండి మరి మీకు అలాంటిది ఏమన్నా ఉన్నాయా మీ ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయా ఎమోషనల్ ఉన్నాయండి ఏమన్న డబ్బులు అంతే డబ్బులు అనేది ఇప్పుడు ఎమోషన్ అంటే మీరు అవుతున్నారు నాకు అంటే ఎలా అడగాలం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఖచ్చితంగా సమస్యను అందరితో చెప్పుకొని సింపతి కోరుకుంటే సింపతి కాదు అంటే దీంట్లో రెండు యాంగిల్స్ ఉంటాయి ఒకటి సింపతి రెండు ఇన్స్పిరేషన్ చాలా మంది ఆగిపో ఆ స్టేజ్ లో ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా అలాంటి కదా వాళ్ళు తెలిస్తే ఇన్స్పిరేషన్ కూడా అవుద్ది మనకి యాక్చువల్గా ఆగిపోవడం అంటే ఏం లేదండి ఒకటి వెన్ యూ హావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇంగ్లీష్ లో మాత్రం సారీ మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ఉంటే వాళ్ళని చూసుకుంటూ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తూనే ఉండండి అది అది చేసిన తర్వాత మీరు వేరే స్టెప్ వ్యక్తిగతంగా పెళ్ళి పిల్లలు సెటిల్మెంట్ అవి తర్వాత చేయండి లేదా పెళ్లి చేసుకుని మీ అమ్మా నన్నతో పాటు ఉండాలనుకుంటున్నారా ఇవన్నీ వదిలేసి ఆయన బాగా చూసుకోండి అంతే రెండింటి మీద అంటే వర్కౌట్ అవ్వదు సో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అంటే ఉన్నాయండి డెఫినెట్ గా చాలా మంది ఇన్స్పైరింగ్ ఉన్నాయి కానీ ఇంకోటి చెప్తా దీని మీద ఒక కామెడీ చెప్తాను అన్నది మీరు ఇప్పుడు కృష్ణానగర్ కానీ ఇందిరానగర్ కానీ వెళ్ళి ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ప్రయత్నాలు చేస్తున్న ఒక ఆర్టిస్ట్ ని ఏ ఒక్క ఆర్టిస్ట్ ని కదిపించి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని అడగండి నేను నూటికి నూరు రూపాయలు చెప్తున్నా అక్కడ తిరిగే ప్రతిఓడు కూడా మాకు ఊళ్ళో అది ఉంది ఊళ్ళో ఇది ఉంది సినిమా అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చానన్నా అని చెప్తాడు పొరపాటుని ఈడు కనుక సక్సెస్ రెండు రెండేళ్ల తర్వాత ఇంటర్వ్యూ చేసి మీరు అడిగితే నిజంగా కృష్ణానగర్లో పచ్చడి ప్యాకెట్ కొనుక్కొని నేను తిన్న రోజులు నేను మర్చిపోతుందని చెప్తాను అలా అంత అంటే నువ్వు ఎదగడానికి నీ దరిద్రం కారణం అని నమ్మితే ప్రతి ఒక్కటి నేను దరిద్రం అయితేనే బాగుపడతాను అనుకుంటాను అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్గా అలా చెప్పేవాడు నేను చూశాను నా కళ్ళతో చాలా మంది వాళ్ళు వాళ్ళ సక్సెస్ ముందు చూసాను సక్సెస్ తర్వాత చూసాను సక్సెస్ ముందు ఏంటో నాకు తెలుసు సక్సెస్ తర్వాత ఏంటో తెలుసు వాళ్ళు కొంతమంది చెప్తుంటే ఇలాగ ఇంటర్వ్యూస్ చూస్తుంటారు ఓకే ఈ ఎప్పుడు ఇంత బాధపడలేదు ఎందుకు ఇటు ఇలా చెప్తున్నారని అనిపిస్తూ ఉంటారు నాకు దరిద్రాన్ని ఎక్కువగా డబ్బు కొట్టి అంటే ఇప్పుడు కామన్ మ్యాన్కి ఏమైపోయి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇంటర్మీడియట్ చదివి వాళ్ళు బాగా చూస్తుంటారు ఈ ఫోన్లో ఆడి ఫీలింగ్ ఏమి ఉందండి జీవితంలో భయంకరమైన దరిద్రం అనిపిస్తే కానీ సక్సెస్ అవ్వలేనని ఫస్ట్ ఆడు దరిద్రడు అవ్వడం మొదలు పెడతాడు ఎస్ ఎస్ కాబట్టి ఆ ఫేక్ ఇన్స్పిరేషన్లు కూడా ఉంటాయి ఓకే నేను ఈ మధ్య చూశాను అంటే రియల్ ఇన్స్పిరేషన్ అంటే ప్రాక్టీస్ అండి మీరు పని చేయాలనుకున్నారు ఆ పని వదలకుండా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇండియన్ ఐడల్ లాస్ట్ సీజన్ చూసుంటారు సన్నీ హిందుస్థానీ అవును అబ్బాయి షూపాలిష్ చేస్తాడు అబ్బాయి నుసరత్ అలీ ఖాన్ అని సింగర్ ఉంటారు నుసరత్ అలీ ఖాన్ గారు పాడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో పాడేడు షూ పాలిష్ అబ్బాయి అది నిజంగా ఇన్స్పిరేషన్ ఎందుకంటే వాడు షూ పాలిష్ చేసుకుంటున్నప్పటికీ అంటే అతని పని అతను చేసుకుంటున్నప్పటికీ ఇది వదల్లా అది ఇన్స్పిరేషన్ అది గొప్ప ఎందుకైంది అబ్బాయి స్టేజ్ నుంచి వచ్చాడు రియాలిటీ ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే ఇన్స్పైరింగ్ ఎందుకు కాదు ఇటు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కాబట్టి డబ్బులే ఎప్పటికైనా ఇన్స్పిరేషన్ అయినా ఎమోషన్ అయినా ఏదైనా డబ్బులే సక్సెస్ అయితే ఇన్స్పిరేషన్ అండి అన్ని ఉన్న సక్సెస్ అయితే పట్టించుకోడు ఇవాళ మనం చాలా మంది సక్సెస్ స్టోరీస్ మాడుకుంటాం తిప్పికొడత సంవత్సరానికి రోజుకి లక్ష రూపాయలు తీసుకునే ఆర్టిస్ట్ సంవత్సరానికి ఎన్ని లక్షలు అవుతుంది ఎంత అవుతుందండి రోజు బిజీగా ఉన్నాడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్ని లక్షలు మూడు వందల అరవై ఐదు లక్షలు అంటే కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి నెలకు ఐదు కోట్లు టర్న్ ఓవర్ చేసే బిజినెస్ మ్యాన్ చాలా మంది ఉన్నారు అవును వాళ్ళ గురించి మనం చెప్పుకోవట్ల వీళ్ళ గురించి ఏం చెప్పుకుంటున్నాం అంటే సినిమా ఇన్స్పిరేషన్ సినిమా ఒక ఇన్స్పిరేషన్ డబ్బింగ్ ఇన్స్పిరేషన్ కాబట్టి సో డబ్బుతో పాటు సినిమా ఇన్స్పిరేషన్ ఎప్పుడైతే ఉందో అప్పుడు అందరూ దీని వైపు చూస్తుంటారు అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే వేల కోట్ల ఉన్న కూడా మనం చూడవండి సినిమా లేదా మీరందరూ టిక్ టాక్ స్టార్ ఉన్నారు వాడికి కూడా పాపులారిటీ కావాలంటే ఆ పాపులారిటీ కోసం ఒక్కటి పడి దరిద్రాలు చూశాను నేను దాంట్లో పాపం గట్ల మీద కూర్చుంటారు ఏదో చేస్తుంటారు అస్తమానం తిట్లు తింటుంటారండి నాకు చాలా ఇష్టం అబ్బాయి ఫేస్బుక్ స్టార్ ఓకే నాకు చాలా ఇష్టం అబ్బాయి ఓకే కలుద్దాం ఉంటా కానీ వీలుంటే మా సినిమాలో క్యారెక్టర్ కూడా ఇస్తా అబ్బాయి ఎందుకు మీరు రెండు తిట్లు తిడదాము కాదండి వాడు ఎంతమంది తిడుతున్నా సరే వాడు ప్రయత్నం వదల్లా ఓకే చాలా బుతులు తిట్టేవాళ్ళండి అవునా ఓకే ఇప్పుడు మీరు ఇది చెప్తుంటే నాకు గుర్తు గుర్తొచ్చింది ఇలాగే కృష్ణనగర్లో రోజుకి నేను ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళి నేను అవకాశం వచ్చిందని చెప్తే ఇంటి ఇంటికాడ బండి కారు అన్నీ ఉన్నాయి వదిలేసి రోజుకి ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళి అవకాశం వస్తాను అలాగా అవి కూడా ఉంటాయండి కొన్ని ఓకే నువ్వు కొన్ని చోట్ల కార్ వేసుకెళ్ళాలి కొన్ని చోట్ల బండి వేసుకెళ్ళాలి కొన్ని చోట్ల లిఫ్ట్ అడిగి వెళ్ళాలి కొన్ని చోట్ల నడిచే వెళ్ళాలి కొత్తగా ఉంది ఇది చెప్పండి దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఉంటుంది మీరు కొంతమంది ముందు కారు వేసుకుని వెళ్తే ఒక స్టే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలా ఉండొద్దు ఈ స్టేజ్ దానికి లెక్కలు ఉన్నాయి ఆర్టిస్ట్ గా ఉన్నారు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు తప్పని మీరు వెళ్తే ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళారు అనుకోండి మిమ్మల్ని ఆర్టిస్ట్ గా అనుకుంటారు ఎందుకంటే అందరి దృష్టిలో ఆకలిన్నడే ఆర్టిస్ట్ అలా ఫిక్స్ అయిపోయాం మనం మెంటల్ గా అంటే కారు ఉంటే ఒక రెండు రోజులు తిని తినకుండా ఆర్టిస్ట్ ఈజీగా సెలెక్ట్ అయిపోవచ్చు అంటారు అలాగే చూస్తారండి ఇవే చాలా లెక్కలు ఉంటాయి కానీ సినిమా ఇండస్ట్రీలో ఇంకో లెక్క కూడా ఉంది సార్ నాచువల్ మీరు వెళ్ళినా మీలా ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఫస్ట్ పై నుంచి కిందగా చూస్తారు షూ వేసుకొచ్చా బట్టలు వేసుకొచ్చా స్పెట్స్ పెట్టుకు అది కూడా ఉంది కదా మరి అది కూడా చూస్తారు అది ఎవరు చూస్తారంటే వాడి వాడి దగ్గర డబ్బులు వాడుకుందాం అనుకున్న కూడా చూస్తారు ఓకే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఫ్రెండ్ తమ్ముడు దగ్గర ఒక ముప్పై తీసుకున్నాడు ఇప్పుడు సినిమా జరుగుతుంది ఒక కామెడీ సినిమా షూటింగ్ అవుతుంది అక్కడ ముప్పై వేలు తీసుకున్నాడు నీకు అద్భుతమైన క్యారెక్టర్ ఇప్పిస్తాను వెనక వర్షాలు నిలబెట్టాడు అలాంటి వాళ్ళు షూలు బుయ్య చూస్తారు ఓకే ఖచ్చితంగా ముప్పై వేలు ఇచ్చి వెనక నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు తగ్గింది ఇక్కడికి ఒక ముప్పై వేలు పడింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్